దయచేసి మీ అబ్బాయిని నోరు మూసుకుని నిలబడమని చెప్పండి. ఇలాంటి మహానుభావుడి పాదాల దగ్గర చెప్పులా ఉన్నా పర్వాలేదు అనుకున్నాను. గుడి కట్టుకున్నాను, ఇప్పుడు ఆ గుడి కూలిపోయి శిథిలమైపోయింది. ఇప్పుడు ఆ గుడిలో దేవుడు లేడు, శిథిలమైపోయింది. నా ఉనికిని, నా వ్యక్తిత్వాన్ని, నా అస్తిత్వాన్ని అవమానించిన మనిషి మొగుడైతే ఏంటి, ఏ మగాడైతే ఏంటి, ఏ దేవుడైతే ఏంటి? నిలువెత్తు నిప్పునిక్కడ, భగభగమంటే అగ్నిశిఖ ఇక్కడ. నా దరిదాపుల్లోకి పరాయి మగాడొస్తే నిలువు నా కాల్చి బూడిద చేసే అభినవ భారత స్త్రీమూర్తి ఇక్కడ. నా పవిత్రతకి నేనే సాక్ష్యం ఇక్కడ. నేను వెళ్తున్నాను, గుడ్ బై. ఓకేనా? నాకు నాకు తలంత పట్టేసినట్టుంది. సార్ నాటకం మీద ఫోకస్ పెట్టండి, డివియేట్ అవుతారు. ఇంతకీ నాటకం ఎలా ఉంది ఇప్పటిదాకా? ఇది నాటకమో జీవితమో అర్థం కానట్టుగా ఉంది. థ్యాంక్ గాడ్ ట్రాక్లోనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చూడు, గడవడం కష్టంగా ఉంటే చెప్పు, భరణం కింద ఎంతో కొంత ఇస్తాను. నీకు ఆరోగ్యం బాగాలేదంటే చెప్పు, నీ కూతురు సౌర్యమోహన్ చూసైనా వైద్యం చేయిస్తాను. అంతే తప్ప ఈ జన్మలో నేను నిన్ను నమ్మను. వెళ్ళు. పాపం ఆవిడేం పాపం చేసిందని, ఇదంతా మోనితాడే నాటకం. కథలా చూస్తుంటే అదే అనిపిస్తుంది. చెప్పేది నీకే, వెళ్ళు. నేను వెళ్ళలేను డాక్టర్ బాబు. ఈ బిడ్డకే తండ్రి దూరమయ్యారని కుమిలిపోతుంటే నా గుండెను ముక్కలు చేసే మరో నిజం తెలిసింది. మనకి పుట్టింది సౌర్య ఒక్కటే కాదు, తనతో పాటు ఇంకొక పాప కూడా పుట్టింది. మనకి మనకి కమలలు పుట్టారు డాక్టర్ బాబు. పాప తన్ని నమ్మి మీ కన్న బిడ్డల్ని మీరు అనాథలుగా మార్చకండి. మళ్ళీ ఎందుకు మరో నాటకం మొదలు పెట్టావు? ఏం కావాలి నీకు? నీ పిల్లల్ని నా కంటకట్టాలని చూస్తుంటే నేను ఒప్పుకోను. మనసు చెదిరి మీ పాదాల దగ్గరికి వచ్చాను. దయచేసి ఆ బిడ్డ ఆచూకి తెలుసుకోండి. మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డల్ని ఆపవే. మన రక్తం పంచుకోవడం ఏంటి? ఏ ప్లాన్ తో ఇంకో కదలుతున్నావు? ఆపండి, ఆపండి. ఎవరో చేసిన మోసానికి మనం బలైపోయాం డాక్టర్ బాబు. మీరు చెడ్డవారు కాదు, నేను చెడ్డదాన్ని కాను. మన కాపురంలో చిచ్చు పెట్టిన పరిస్థితికి కారణం ఎవరో తెలుసుకోండి. ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి, నీకు నిజంగా నేనెందుకు తోడపుట్టలేదా అనిపించింది. ఈ మనిషిని నాలుగు తన్నైనా నిజం తెలుసుకునేలా చేసావన్నీ. దయచేసి నా గుండెని తోట్లు పడేలా చేయకండి. మీ కన్న బిడ్డల్ని అనాథల్లా మార్చకండి. మీ పాదాలను సాక్షిగా చెబుతున్నాను, మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. ఒక ఆడది అబలగా మారి ఆర్తిగా ఆతృతతో వచ్చాను. ఆత్మ గౌరవాన్ని వదిలి వస్తే పురుషాహంకారం ప్రదర్శించిన సానుభూతి లేని అబద్ధపు దేశోద్ధారక ఈ పాపం ఊరికే పోదు. దేశోద్ధారక, మీరు పశ్చాత్తాపంతో నిలువున దహించుకుపోయే రోజు వస్తుంది.
ఆ రోజు నా జీవితంలో రావాలని కోరుకుంటున్నాను. అప్పటిదాకా గుడ్ బై. మా ఎవరు హిమ? ఎవరి కన్నబిడ్డ హిమ? హిమ చెప్పవే, హిమ ఎవరు? నీకు పుట్టిన కవలంలో నుంచి ఒక బిడ్డని తీసుకొచ్చి ఆ బిడ్డ మీద నేను పెంచుకున్న మమకారాన్ని వస్త్రంగా ప్రయోగించావే? అసలు నువ్వు కన్న తల్లివేనా? ఏమైంది డాడీ? అయిపోయిందమ్మా, రుణం తీరిపోయింది. ఏమైంది వంటలక్క? వంటలక్క కాదమ్మా, మీ అమ్మ నిన్ను కన్న తల్లి. అమ్మా నిజమా? శౌర్య నేను సొంత అక్క చెల్లెలమ్మా. తర్వాత ఏం జరుగుతుంది నాకు తెలిసే. బాగుందా నాటకం? నాటకం చూస్తుంటే నాకేదో తెలియని ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, నాకేదో అయిపోతుంది. డాక్టర్ బాబు టీ తాగుతారా? వంటలక్క కాదు కాదు, దీప. వంటలకే దీప అంటే నాటకంలో దీప్ కదా. తర్వాత ఏంటి? చూడండి నేను వెళ్తున్నాను కదా. శౌర్య? శౌర్య ఎవరు? ఇప్పుడు చూస్తారు కదా డాక్టర్ బాబు, చూడండి శౌర్య ఎవరో తెలిసిపోతుంది. నేను డాక్టర్ బాబు వంటలక్క కూతుర్ని. నువ్వా రౌడి, చెప్పు. నేను నిన్న హాస్పిటల్కి వస్తే మీరు లేరు. ఇవాళ వస్తున్నారా? మీ అమ్మని తీసుకొస్తున్నావా? ఎప్పుడు మా అమ్మని తీసుకురమ్మంటారు? రౌడీవైనా నీకు అమ్మ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్ బాబు. ఏయ్ డాక్టర్ బాబు అని పిలవకు, అలా అయితేనే మీ అమ్మకి మందులిస్తాను. అలాగే డాక్టర్ బాబు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వంటలక్క గురించి డాడీ. నువ్వు అమెరికా నుంచి చాక్లెట్స్ తెప్పించావు కదా, రెండు చాక్లెట్స్ ఇస్తే వంటలక్క కొంగును ముడేసుకుని వెళ్తుంటే ఎవరికి అని అడిగాను, తన కూతురు శౌర్యకి అని చెప్పింది. వంటలక్క, శౌర్య, హిమ, సౌందర్య, ఆనంతరావు, ఈ పేర్లన్నీ ఒక డిస్టర్బ్ చేస్తున్నాయి. నేను ఎంతో మందిని చదివించాను, చదివిస్తున్నాను. ఇప్పటికే మెరిట్ స్టూడెంట్స్ కి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాను. అందుకే మా అమ్మ నన్ను దేశోద్ధారక అని పిలుస్తూ ఉంటుంది. చిన్న వయసులోనే అమ్మంటి ప్రేమ చూపించే వంటలక్క కూతురు శౌర్యని కూడా నేను చదివిస్తాను. ఆ పాప చదువుకయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. ఈ పాపే శౌర్య. ఇది మనమనవరాలేనండి. అదిగోండి అచ్చం నాలాగే ఉంది. పేరు కూడా అది పెట్టిన పేరే. నా పేరులో మొదటి అక్షరం సౌ, చివరి అక్షరం రియా, కలిపి శౌర్య అని పెట్టిందండి. అదే అది మనవరాలేనండి, నో డౌట్. శౌర్యతో పాటు డాన్స్ చేసిన హిమ నా కూతురు. రామ్మా. శౌర్య మీ అమ్మని కూడా పిలుద్దామా? శౌర్య వాళ్ళ అమ్మగారు. మీ అమ్మాయి ఎంత బాగా చేసిందో చూసారా? శౌర్య వాళ్ళ అమ్మగారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి. అమ్మా అమ్మా
ఎక్కడున్నావమ్మా? ప్లీజ్ అమ్మా, స్టేజ్ మీదకి రా. వంటలక్క వెళ్ళు. వెళ్లకుండా ఎక్కడే నిలబడ్డావేంటి? సౌర్య నీ కూతురే కదా, వెళ్ళు. డాక్టర్ బాబు, కనపడడం లేదండి. ఆ విషయం నేను కనుక్కుంటాలే. నువ్వు వారణాసితో ఇంటికెళ్ళు. లేదు డాక్టర్ బాబు, పోలీసులో నేను చిన్నదాన్ని చెప్పట్లేదు. మీరు రండి డాక్టర్ బాబు. నువ్వే నాన్నవని నాకెప్పుడో తెలుసు నాన్న, తెలుసు నాన్న, తెలుసు నాన్న. బయటకు కనిపించని చెప్పుకోలేని నేరం చేశాను. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దీప. సరిదిద్దుకోలేని తప్పు చేశాను, నన్ను క్షమించు దీప. నా కళ్ళు తెరుచుకున్నాయి. కార్తీక్, మౌనిత నువ్వేం మాట్లాడుతున్నావు? శుభవార్త మోసుకొచ్చాను కార్తీక్. అసలు అందరికీ ఈ విషయం స్వీట్స్ తినిపించి చెప్పాలనుకున్నా. నేను నెల తప్పానా అంటే, మీ అబ్బాయి వల్ల నేను గర్భవతినయ్యాను. ఏం మాట్లాడుతున్నావు మౌనిత? నువ్వు చేసిన మోసాలు కుట్రలు అన్ని తెలుసుకున్నాను. లేదు కార్తీక్, నీ మౌనితగా చెప్తున్నాను. ఈ బిడ్డకి తండ్రివి నువ్వే. నేను కాను, కాను, కాను. మౌనిత, మౌనిత ఏది? మౌనిత ఎక్కడ? వచ్చేస్తుంది డాక్టర్ బాబు, మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. నాటకం చూడండి, కూర్చోండి. కూర్చోండి, నాటకం చూడండి, కూర్చోండి. మీ అందరి మీద, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం. మన బిడ్డని చూడు కార్తీక్. ఏం జరుగుతుంది? నాకు నాటకం చూస్తుంటే నాకేదేదో అవుతుంది. మౌనిత, మౌనిత ఉంది, దీప, వంటలక్క, దీప దొరకొచ్చింది. దారిలో ఉందిలేండి. ఓయ్ వంటలక్క, చికెన్ స్మెల్ అదిరింది. నన్ను వంటలక్క అంటున్నావా? నీ సంగతి ఏంటమ్మా, పచ్చబొట్ట ఎంచుకున్నారా? అవునానా? అడి, నాకు డ్రైవింగ్ నేర్పిస్తానన్నా? ఇప్పుడు వద్దమ్మా. ఆహా, ఇప్పుడే నేర్చుకుంటాను. లేదు, నేను ఇప్పుడే నేర్చుకుంటాను. నువ్వు రామ్మా, నేను డ్రైవ్ చేస్తాను. డాడీ, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు కార్ డ్రైవింగ్ నేర్పించవా? వద్దు డాక్టర్ బాబు. సార్ డాక్టర్ బాబు, అంకుల్ ఆంటీల నుంచి తప్పించుకున్నాను అంటే ఈ సౌరి వచ్చి పడింది. అదృష్టం బాగుండి దీని నుంచి కూడా తప్పించుకున్నా. ఇక్కడే ఉంటే మాత్రం ప్రమాదమే. ఎప్పుడో ఒకసారి నా కోసమని వచ్చిన కార్తీక్ ని చూస్తారు. పోనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే కార్తీక్ ఒప్పుకోవడలేదు. ఎక్కువ బలవంతం చేస్తే అనుమానం వచ్చేస్తుంది. ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. కార్తీక్, కార్తీక్. మేడం, సార్ లేరు మేడం. లేరా? ఎక్కడికి వెళ్ళారు? కార్తీక్ బయటకు వెళ్తే నువ్విక్కడేం చేస్తున్నావు? ఒంటరిగా బయటకు పంపదని చెప్పాను కదా. ఒంటరిగా వెళ్ళదు మేడం, వంటలకు వచ్చి తీసుకెళ్ళింది మేడం. మేడం నోర్మై, ఆ వంటలకుతో ఎవడు పంపించమన్నా నిన్ను?
నేనెందుకు పంపిస్తాను మేడం? ఆవిడొచ్చి రమ్మంటే సారెళ్ళారు మేడం, నేనేం చేయను మేడం. ఆవిడ రమ్మంటుంది, అంతకు మించి వేరే పనే ఉంది? అందుకోసమే కదా ఎదురింట్లో వచ్చి దిగింది. అయినా అదొచ్చి తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఎవరు పడితే వాళ్ళొచ్చి తీసుకెళ్తానంటే వదిలేస్తావా? అందుకేనా నీకు వేలకు వేలు జీతం ఇచ్చి ఇక్కడ పెట్టుకుంది? ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏంటో. ఎందుకు మేడం, ఆవిడ ఎక్కడికో తీసుకెళ్లిపోయినట్లు అంత టెన్షన్ పడిపోతారు? మన కాలనీ కమ్యూనిటీ హాల్కే కదా మేడం తీసుకెళ్ళింది. కమ్యూనిటీ హాల్కా? అక్కడికెందుకు? ఈ రోజు మన కాలనీ వార్షికోత్సవం కదా మేడం, ఉత్సవాలు జరుగుతున్నాయి. మన వంటలకు ఏదో నాటకం వేస్తుందంట, చూడడానికి డాక్టర్ బాబు కూడా వెళ్ళారు. సారీ మేడం, వంటలకి దగ్గర విని విని అలవాటు అయిపోయింది మేడం, సార్ని తీసుకెళ్ళింది మేడం. వంటలక్క నాటకం వేస్తుందా? నేను కార్తీక్ పక్కన లేకపోతే ఇలాంటి పిచ్చి ప్లాన్ ఏవో వేస్తుందని నాకు బాగా తెలుసు. అనవసరంగా నిన్ను నమ్మి వదిలి వెళ్ళాను చూడు, తప్పు నాది. ఆవిడ నాటకాలు చూడడానికి ఆయన వెళ్తే ఈమె నన్నెందుకు తిడుతుంది? అయినా అందరు పిల్లలు మొగుడిని ఇలా కాపలా పెడుతున్నారా? డౌటే లేదు, ఈవిడ సార్ భార్య కాదు. భార్య అయితే ఆ వంటలకు తన్నుకుపోతుందని ఎందుకు టెన్షన్ పడుతుంది? నేను గుర్తొచ్చాను, నాటకం అంతా చూసి చివరికి దీపాన్ని తన భార్య పేరు అరిచాడు కదా. ఖచ్చితంగా నేను గుర్తొచ్చుంటాను. కార్తీక్, డాక్టర్ బాబు మీరు నన్ను గుర్తుపట్టారా? కొంపదీసి ఆ నాటకం చూసి గతం గుర్తొచ్చేసిందా? మీ గతం గుర్తొచ్చింది కదా దీపా.